హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మనం ఈ వీడియోలో ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ ఫైబర్ నెట్ గురించి మనం మాట్లాడుకుందాం నేనైతే ఫైవ్ హండ్రెడ్ డేస్ నుంచి అయితే ఈ ఫైబర్ నెట్ ఎయిర్టెల్ ఫైబర్ నెట్ అయితే యూజ్ చేస్తున్నాను ఈ ఫైవ్ హండ్రెడ్ డేస్లో నాకు అనిపించిన నెగిటివ్ థింగ్స్ గురించి అలానే పాజిటివ్ థింగ్స్ గురించి నేను ఈ వీడియోలో క్లియర్గా అయితే మీకు అయితే నేనైతే చెప్తాను నిజాయితీగా అయితే చెప్తాను ఏదైతే దాచనో అలాగే మీరు కానీ మన ఛానల్ కానీ కొత్త చూస్తుంటే దయచేసి ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోగలరు సపోజ్ మీకు పాజిటివ్ థింగ్స్ నచ్చి సపోజ్ మీరు ఎయిర్టెల్ ఫైబర్ ఆర్ నెట్ తీసుకోవాలనే ఉద్దేశం ఉంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో నేను లింక్ అయితే ఇచ్చాను దాని మీద నొక్కి మీరు తీసుకుంటే ఫస్ట్ బిల్ లో మీకు ఒక త్రీ హండ్రెడ్ రూపీస్ డిస్కౌంట్ అయితే వస్తుంది నేనైతే ఫైవ్ హండ్రెడ్ డేస్ లేకపోతే వన్ అండ్ హాఫ్ ఇయర్ పైన అవుతుంది అప్పుడైతే నేను ఫస్ట్ ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ ప్లాన్ అయితే బేస్ ప్లాన్ అయితే ఉంది కదా అదైతే నేను తీసుకున్నాను దాంట్లో మనకైతే ఫార్టీ ఎంబీబీఎస్ అప్ టు ఫార్టీ ఎంబీబీఎస్ వరకు అయితే మనకి స్పీడ్ అయితే వస్తుంది మనకి నేను ఫోర్ నైంటీ నైన్ రూపీస్ ప్లాన్ అయితే తీసుకున్నాను తీసుకున్న తర్వాత నేను వన్ అండ్ హాఫ్ ఇయర్ యూజ్ చేశాను కదా ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్లో మనకి పాజిటివ్ థింగ్స్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ నాకు బాగా నచ్చింది ఏంటంటే మనకి అన్లిమిటెడ్ నెట్ అయితే వస్తుంది మీరు ఎంతైనా అడుకోండి మనకి అన్లిమిటెడ్ నెట్ అయితే వస్తుంది అదైతే నాకు బాగా నచ్చింది ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్లో అయితే కొన్ని వేరే కాంపిటేటర్ కంపెనీలు ఉన్నాయి కదా వాళ్ళు మాత్రం మనకి మంత్కి అంతే సెవెన్ హండ్రెడ్ జీబీ అని థౌజండ్ జీబీ అని లేకపోతే మనకి ప్రొవైడ్ చేస్తున్నారు ఎయిటర్లో మాత్రం మనకి అన్లిమిటెడ్ నెట్ అయితే వస్తుంది ఈ విషయంలో అయితే మాత్రం నాకు బాగా నచ్చింది రెండో విషయం నాకు నచ్చిన విషయం ఏంటంటే ఏమైనా ప్రాబ్లం వచ్చి వాళ్ళకి కాల్ చేస్తే మనకి ఒకటి రెండు రోజుల్లోకి వచ్చి మనకైతే సాల్వ్ అయితే చేస్తున్నారు అది కూడా నాకు బాగా నచ్చింది ప్రాబ్లమ్స్ అయితే కొన్ని వచ్చే దాన్ని నెగిటివ్ థింగ్స్ నేను తర్వాత మాట్లాడతాను మీకు ఏదైనా ప్రాబ్లం వచ్చినా కానీ ఖచ్చితంగా వాళ్ళైతే సాల్వ్ చేస్తున్నారు మన ఇంటికి వచ్చి ఆ రెండు రోజుల్లో సాల్వ్ చేస్తున్నారు మూడో విషయం ఏంటన్నా అంటే మనకి సాల్వ్ ప్రాబ్లం వచ్చినప్పుడు సాల్వ్ చేయడానికి వచ్చినప్పుడు అయితే వాళ్ళైతే మన దగ్గర మనీ అయితే ఏం తీసుకోలేదు ఆ ఫ్రీగానే సర్వీస్ అయితే చేస్తున్నారు అదొక మంచి విషయం ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మనకి మనీ అయితే తీసుకోవట్లేదు అదే డీటీహెచ్లో అయితే మాత్రం ఖచ్చితంగా మీకు కొంత అమౌంట్ అయితే మనీ అయితే తీసుకుంటారు ఏ టైన్ అయితే మనకి త్రీ హండ్రెడ్ అలా తీసుకుంటారు మనకి ఫైబర్ నెట్లో ఏమైనా ప్రాబ్లమ్ వస్తే మాత్రం ఫ్రీగా అయితే సర్వీస్ అయితే చేశారు అది నాకు బాగా నచ్చింది అలాగే దీంట్లో నాకు నెక్స్ట్ నచ్చింది ఏంటంటే మనకి రూటర్ తీసుకుని వన్ అండ్ ఇయర్ అయింది కదా మనకి ఎలాంటి కంప్లైంట్స్ అయితే వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి రాలేదు ఛార్జర్ అయితే ఒకటి ప్రొవైడ్ చేశారు ఆ ఛార్జర్ కూడా మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే లేదా నేను ట్వంటీ ఫోర్ అవర్స్ ఆన్లోనే ఉంటుంది మనకైతే రూటర్ అయితే ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్లో మాత్రం ఛార్జర్లో కానీ వాళ్ళు ప్రొవైడ్ చేసిన రూటర్లో కానీ ఎలాంటి ప్రాబ్లం అయితే రాలేదు ఒక సింగిల్ ప్రాబ్లం కూడా రాలేదు రూటర్లో కానీ ఛార్జర్లో కానీ అలాగే మనకి డౌన్లోడ్ స్పీడ్ కూడా మనకి వాళ్ళు అప్ టు ఫార్టీ ఎంబీబీఎస్ అని చెప్పారు కదా మనకి అప్పుడప్పుడైతే ఫార్టీ వరకు అయితే రీచ్ అవుతుంది కానీ ఎప్పుడైతే మనకి ఫార్టీ ఎంబీబీఎస్ అయితే రీచ్ అవ్వదు కానీ ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్లో నేను టీవీలో చాలాసార్లు అయితే చాలా వీడియోస్ అయితే ఫోర్కేలో అయితే చూశాను రీసెంట్గా నేను ఫోర్ కే టీవీ తీసుకున్నాను ఫోర్కేలో లాస్ట్ టూ మంత్స్ నుంచి అయితే ఫోర్ కేలో నేను ప్లే చేశాను అలాగే అంతకుముందు ఉన్న టీవీలో కూడా మనకి టెన్ ఎయిటీ వరకు అయితే సపోర్ట్ అయితే ఉన్నట్టుంది ఆ టెన్ ఎయిటీ వీడియోలు కానీ మనకైతే ఎక్కడ బఫర్ అవ్వకుండా అయితే వచ్చాయి మనకి యూట్యూబ్ వీడియోస్ కానీ లేదా అమెజాన్ ప్రైమ్ కానీ మిగతా వీడియోస్ మొత్తం మాక్సిమం బఫర్ అయితే అవ్వట్లేదు ఎప్పుడో రేర్గా మాత్రం బఫర్ అవుతుంది కానీ మ్యాక్సిమం బఫర్ అయితే అవ్వకుండా స్పీడ్గానే వస్తుంది నెట్ అయితే ప్రాబ్లం అయితే ఏం లేదు మనకి ఖచ్చితంగా అయితే ఇది కూడా నాకు బాగా నచ్చింది మనం ఏ వీడియో వేసినా కానీ మనకి బఫర్ అయితే అవ్వట్లేదు కేలో కూడా మనకి పెద్దగా అయితే అవ్వట్లేదు నేను అది నేను బేస్ ప్లాన్లోనే ఉన్నాను ఫోర్ నైంటీ నైన్ రూపీస్ ప్లాన్లోనే ఉన్నాను పెద్దగా బఫర్ అయితే అవ్వట్లేదు ఒక టీవీ వాడాను ల్యాప్టాప్ అయితే ఉంది మన దగ్గర ల్యాప్టాప్ వాడుతున్నాను మళ్ళీ అలానే మొబైల్ అయితే ఉంది కొన్నిసార్లు మూడు కలిపి వాడినా కానీ ఇంకో మొబైల్ కూడా ఉంది ఇలా వాడినా కానీ పెద్ద ప్రాబ్లం అయితే అనిపించలేదు అంత నెట్లో బఫ్ రావడం కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే పెద్దగా నేను ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్లో అయితే పెద్దగా గమనించలేదు ఇవి మాత్రం నాకు ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ ఫైబర్లో ఈ ఫైవ్ హండ్రెడ్ డేస్లో మాత్రం బాగా నచ్చాయి ఇప్పుడు నాకు ఈ ఫైవ్ హండ్రెడ్ డేస్లో నాకు అనిపించిన నెగిటివ్ పాయింట్స్ గురించి మనం మాట్లాడుకుంటే ఫస్ట్ అయితే మనకి ఈ ఫైవ్ హండ్రెడ్ డేస్లో నాకైతే ఒక ఎనిమిది సార్లు అయితే నెట్ అయితే పూర్తిగా డౌన్ అయ్యి రెడ్ కలర్లో అయితే వెళ్ళిపోయింది నెట్ అయితే మనకి రాకుండా రెడ్ కలర్లో అయితే వెళ్ళిపోయింది తర్వాత టెక్నిషియన్ అయితే వచ్చి మనకి సాల్వ్ చేశారు మనకి అక్కడి నుంచే మనకి రిఫ్రెష్ చేయడానికి అయితే ట్రై చేశారు కొన్నిసార్లు అయితే అలా ట్రై చేసినప్పుడు అయితే వర్క్ అయితే అయింది కొన్నిసార్లు అయితే మనకి ఇంటికి వచ్చి సాల్వ్ చేసి వెళ్ళారు అది నాకు నచ్చలేదు ఒక ఎనిమిది సార్లు అంటే మనకి రెండు నెలలు ఒకసారి అయితే ప్రాబ్లం అయితే వచ్చింది ప్రాబ్లం వచ్చినా కానీ సాల్వ్ చేశారు కానీ మనకి రెండు నెలలు ఒకసారి ప్రాబ్లం అంటే కొంచెం కస్టమర్ కేర్ పిలిపించి ఇదంతా కొంచెం కష్టమైన ప్రాసెస్ అని మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే మనకి కస్టమర్ కేర్ కాల్ చేయాలి వాళ్ళు మళ్ళీ ఒకరిని ఒక ఇంజనీర్ని అయితే మనకి అపాయింట్ చేసి ఇంటికి రావాలి సాల్వ్ చేయాలి కాబట్టి కొంచెం పెద్ద ప్రాసెస్ ఒక రోజు రెండు రోజులు మీరు నెట్ లేకుండా కూడా ఉండాల్సి వస్తుంది ఖచ్చితంగా అయితే ఇదైతే నాకు నచ్చలేదు అలా నాకు నెక్స్ట్ నచ్చని విషయం ఏంటంటే మనకి వీళ్ళు మనకి ప్లాన్ తీసుకున్నప్పుడు ఒక రేట్ ఉంటుంది కదా ఇప్పుడు నేను ఫోర్ నైంటీ నైన్ రూపీస్ ప్లాన్ అయితే తీసుకున్నాను తీసుకున్నప్పుడు ఫోర్ నైంటీ నైన్ రూపీస్ అని చెప్తారు కానీ మనకి బిల్ జనరేట్ అయినప్పుడు మనకి ఫైవ్ హండ్రెడ్ ఎయిట్ రూపీస్ అయితే జనరేట్ అయితే అవుతుంది అంటే మనకి జిఎస్టీ వాళ్ళు కలిపి అయితే చెప్పరానమాట ఇప్పుడు మనం లో జియో అయ్యి ఉండొచ్చు ఎయిర్టెల్ అయ్యేటచ్చు మనకు టూ నైంటీ నైన్ రూపీస్ ప్లాన్ అంటే టూ నైన్టీ నైన్ రూపీస్ పెట్టి రీఛార్జ్ చెప్పుకుని సరిపోతుంది అలాగే మనకి డిటీహెచ్ లో ప్లాన్స్ కూడా ఉంటాయి కదా అంటే లో కూడా అంతే మనకి తెలుగు ప్లాన్ టూ నైంటీ నైన్ ఉన్నా టూ ఫిఫ్టీ ఉన్నా అలా అంత ఎంత అమౌంట్ ఉంటే అంత అమౌంట్ పెట్టి రీఛార్జ్ చెప్పుకుని సరిపోతుంది కానీ వీళ్ళు చెప్పేది ఏంటంటే ఫోర్ నైంటీ నైన్ రూపీస్ ప్లాన్ అని చెప్తారు కానీ మనకి జిఎస్టీ గురించి అయితే అప్పుడైతే చెప్పరు ఎప్పుడైతే బిల్ అయితే జనరేట్ అయితే అవుతుందో అప్పుడు మనకి జిఎస్టీ యాడ్ చేసి బిల్ అయితే జనరేట్ చేస్తున్నారు మనకి లోనే చెప్పాల్సింది ఫస్ట్ మనకి కస్టమర్ కేర్ కనెక్ట్ అవుతారు కదా అప్పుడు చెప్పలేదు తర్వాత మనకి ఇంజనీర్ మన ఇంటికి పిలిపిస్తారు కదా అప్పుడు చెప్పలేదు ఎప్పుడైతే బిల్ జనరేట్ అయితే అవుతుందో అప్పుడే నాకు తెలిసింది జిఎస్టీ తర్వాత యాడ్ అవుతుంది అనే విషయం అయితే ఖచ్చితంగా మీరు కూడా తీసుకునే ఉద్దేశం ఉంటే ఇది మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ జిఎస్టీ అయితే మీకైతే యాడ్ అయితే అవుతుంది సపోజ్ మీరు బేస్ ప్లాన్ తీసుకుంటే మీకు ఫోర్ నైంటీ నైన్ రూపీస్ ఉంది కదా దానికి జిఎస్టీ యాడ్ చేసి ఫైవ్ ఎయిటీ ఎయిట్ రూపీస్ అయితే అవుతుంది రీసెంట్గా నాకు ఆగస్ట్ మంత్లో అయితే బిల్ జనరేట్ అయింది నేను మీకు స్క్రీన్ మీద చేస్తాను మీరు చూడవచ్చు ఫైవ్ ఎయిటీ ఎయిట్ రూపీస్ అయితే మీరు కట్టాలి సపోజ్ ఫోర్ నైంటీ నైన్ రూపీస్ ప్లాన్ తీసుకుంటే ఇంకా ట్యాక్స్ ముందు రోజులు పెరిగితే ఇంకా ఎక్స్ట్రా అయినా కట్టాల్సి ఉంటుంది ఖచ్చితంగా అయితే కాబట్టి మీకైతే వాళ్ళైతే జీఎస్టీ గురించి అయితే చెప్పరు ఫస్ట్ అయితే ప్లాన్ తీసుకునేటప్పుడు తర్వాత బిల్ జనరేట్ అయినప్పుడు అయితే తెలుసుకుంటారు కాబట్టి మీరు గుర్తుపెట్టుకోండి ఈ ప్లాన్ అయినా కాదు ఏ ప్లాన్కైనా కానీ వాళ్ళు జిఎస్టీ అయితే చెప్పరు అది మాకు నచ్చలేదు అసలు ఇది ఒక నెగిటివ్గా మనం చెప్పుకోవచ్చు మూడో నెగిటివ్ పాయింట్స్ గురించి మనం మాట్లాడుకుంటే మనకి డౌన్లోడ్ స్పీడ్ అయితే మంచిగా ఉంది ఇందాక నేను చెప్పడం మర్చిపోయాను కానీ అప్లోడ్ స్పీడ్ మాత్రం అంతగా లేదు ఆ డౌన్లోడ్ స్పీడ్ మనం చూసుకుంటే ట్వంటీ ఫైవ్ నుంచి థర్టీ ఫైవ్ వరకు అయితే మనకి మాక్సిమం అన్ని అయితే ఆ రేంజ్కి అయితే పోతుంది ట్వంటీ ఫైవ్ మినిమం అయితే ఉంటుంది థర్టీ ఫైవ్ వరకు పోతుంది అప్పుడప్పుడైతే కానీ అప్లోడ్ స్పీడ్ మనం చూసుకుంటే టెన్ ఎంబీబీఎస్ కూడా ఉండదు మనకి అప్లోడ్ స్పీడ్ అయితే చాలా తక్కువ అయితే వస్తుంది ఒకసారి అయితే మనకు టూ ఎంబీబీఎస్ కూడా వస్తుంది దారుణంగా కాబట్టి ఎవరైతే మనకి ఏదైనా ఫైల్స్ అప్లోడ్ చేయాలన్నా యూట్యూబర్స్ కానీ అలాంటి వాళ్ళకు ఉంటే మాత్రం కొంచెం లేట్ అయితే అవుతుంది వీడియో అప్లోడ్ కావాలనుకుంటే నాలాంటి అయితే కొంచెం ఇబ్బంది అవుతుంది ఎందుకంటే నేను యూట్యూబ్ వీడియోలు తీసి మనం ఎడిట్ చేసి నాకు అప్లోడ్ చేయాలంటే కొంచెం టైం అయితే తీసుకుంటుంది కాబట్టి అప్లోడ్ స్పీడ్ అయితే అంత ఎక్కువైతే లేదు మనకి మనకి అప్ టు టెన్ ఎంబీపీఎస్ కూడా లేదని మనం చెప్పుకోవచ్చు మనకి ఇదైతే నాకు నచ్చలేదు మనకి అప్లోడ్ స్పీడ్ అయితే ఎక్కువ అయితే రావట్లేదు మీరు గుర్తుపెట్టుకోవాలి ఈ ప్లానే కాదు మనకి ఏ ప్లాన్ తీసుకున్నా కానీ కొంచెం అప్లోడ్ స్పీడ్ తక్కువ చేయ అవకాశం అయితే ఉంది ఎందుకంటే ఒకసారి నేను కస్టమర్ కేర్తో మాట్లాడాను మనకి డౌన్లోడ్ స్పీడ్ అయితే ప్లాన్ పెరిగే కొద్ది పెరిగే అవకాశం అయితే ఉంది కానీ ఆ అప్లోడ్ స్పీడ్ అంత పెరిగే అవకాశం అయితే లేదు ఖచ్చితంగా మీరైతే గుర్తుపెట్టుకోవాలి ఇదైతే నాకు నచ్చలేదు జై ఫైనల్గా క్లుప్తంగా చెప్పాలంటే మనకి డౌన్లోడ్ స్పీడ్ అయితే బాగానే ఉంది అలానే మన కస్టమర్ సర్వీస్ కూడా బాగానే ఉంది మనకి అలానే అన్లిమిటెడ్ నెట్ అయితే వస్తుంది పాజిటివ్గా చెప్పొచ్చు మనకి అలానే వీడియోస్ కానీ మనం ఏం చూసినా కానీ బ్రౌ బ్రౌజింగ్ చేసినా కానీ లేకపోతే వీడియోస్ చూసినా కానీ బఫర్ అయితే అవ్వట్లేదు మాక్సిమం అయితే ఇది కూడా ఒక మంచి విషయంగా మనం చెప్పుకోవచ్చు ఇప్పుడు నెగిటివ్ గురించి మనం మాట్లాడుకుంటే మనకైతే జీఎస్టీ అయితే యాడ్ చేస్తారు అది మనకి ఫస్ట్ ప్లాన్లు అయితే చెప్పరు తర్వాత అలానే మనకి కొన్నిసార్లు అయితే నాకు కంప్లైంట్స్ అయితే వచ్చాయి ఖచ్చితంగా అయితే మనకు టూ మంత్స్కి ఒకసారి మనకి నెట్ ఆగిపోవడం అలా అయితే జరుగుతుంది అలాగే మనకి ఫైనల్గా చూసుకుంటే మనకి నెట్ అప్లోడ్ స్పీడ్ అయితే చాలా తక్కువగా అయితే ఉంది ఇది కూడా నెగిటివ్గా మనం చెప్పుకోవచ్చు ఇవైతే పాజిటివ్ థింగ్స్ ఉన్నాయి నెగిటివ్ థింగ్స్ అయితే ఉన్నాయి మీకు పాజిటివ్ థింగ్స్లో పర్లేదు అనిపిస్తే మీరు తీసుకోవాలని ఉద్దేశం అనుకుంటే తీసుకోవచ్చు కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను దాని మీద నొక్కి మీరు తీసుకుంటే మీకు మూడు వందల రూపాయల డిస్కౌంట్ అయితే ఫస్ట్ మీకు ఫస్ట్ బిల్ అయినప్పుడు అయితే వస్తుంది సపోజ్ నెగిటివ్ పాయింట్స్ మీకు మెయిన్ ప్రయారిటీ అయితే అంటే సపోజ్ మీరు టెన్ జీబీ ట్వంటీ జీబీ అలా ఫైల్స్ అప్లోడ్ చేస్తారు అలానే మీకు పొద్దుగురు కస్టమర్ కేర్కి కాల్ చేసి ఇలా పిలిపించుకోలేరు ఇలాంటి కండిషన్లో ఇలాంటివి మీరు చేయలేరు అనుకుంటే ఖచ్చితంగా స్కిప్ చేయండి ఎయిర్టెల్ ఫైబర్ నెట్ని స్కిప్ చేసి ఆల్టర్నేటివ్ అయితే వెతుక్కోండి పాజిటివ్ థింగ్స్ మీకు నచ్చితే మాత్రం ఈ ఫైబర్ నెట్ అయితే బుక్ చేసుకొని మీ ఇంటికైతే పెట్టించుకోవచ్చు ఈ వీడియో ఎంతే ఫ్రెండ్స్ నేను ఈ వీడియో ద్వారా మీకు ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ ఫైబర్ గురించి ఈ ఫైవ్ హండ్రెడ్ డేస్లో నాకు అనిపించిన దాని గురించి ఎంత కొంత ఇన్ఫర్మేషన్ మీకు అనుకున్నాను వీడియో నచ్చితే లైక్ చేయగలరు అలానే ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయగలరు థ్యాంక్ యూ సో ఫర్ వాచింగ్ జై హింద్